హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రావణ్ ఫర్ యూ వీడి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వీడి తమ్నైలు, వీడి స్టోరీ అస్సలు సీన్ కాదు. నిజం చెప్పాలంటే వీడి తమ్నైలు ఒక రకంగా ఉంటాయి, అది ఫ్లాపు, అడ్డమైన తమ్నైలకి రెడీ చేస్తారు, అదొకటి. మళ్ళా కంటెంట్ ఓపెన్ చేసి వీడియో చూస్తే అల్లేమంటే బొంగు భోషణం ఏముండదు, ఇదైంది అదైంది మొడ్డయింది అన్నీ సోది చెప్తాడు. వీనికి ఎక్కలేని బల్పు ఉంది. నిజంగా ఆ హీరో బాగలేడు, ఆ హీరో ఇట్లా ఇస్తే మంచిగుండు, వీడే డైరెక్టర్ అయినట్టు, వీడే ప్రొడ్యూసర్ అయినట్టు, వీని పైసలతో తీస్తున్నట్టుగా చెప్తాడు. వీనంత దరిద్రం ఉండవడుకు ఇవ్వలేడు. నిజంగా వరెస్ట్ నా కొడుకు అంటే ఈ రావణ్ ఫర్ యూ. వీని పేరు ఏందో నాకు తెలియదు, రియల్ పేరు నాకు తెలియదు, కానీ వీడి వీడియోస్ చెత్త పరమ చెత్త. మళ్ళీ అలాగే వీడి తమ్నైల్స్ అన్ని అడ్డమైన తమ్నైల్స్ పెడతాడు, మళ్ళీ లోపల వీడియో చూస్తే ఒక రకంగా ఉంటుంది. నిజంగా అరే బాబు, నువ్వు క్లోజ్ చేసుకోరా, లేకుంటే తమ్నైల్స్ మారా, లేకుంటే మంచి కంటెంట్ పెట్టరా, నువ్వు ఏదో ఏదో పెడతావు. అసలు హీరోకి స్టోరీకి అండ్ నువ్వు ఇచ్చే రివ్యూకి సంబంధం అస్సలు ఉండదురా. నిజంగా చెప్తున్నా, నేను నీ వీడియోస్ మొత్తం చూసిన, సబ్స్క్రైబ్ చేసుకున్నా, తర్వాత వీడు ఏటో ఉన్నాన్ని మళ్ళీ నేను అన్సబ్స్క్రైబ్ చేసిన. మళ్ళీ ఇదేందో ఎవడో కామెంట్స్ పెడుతుర్రు, వాటికి నువ్వు రిప్లై ఇయ్యాను. నువ్వు అవి ఎవడో కాదు, నీ ఫ్రెండ్సే నీకు మెసేజ్ పెడతారు, ఓన్లీ షార్ట్స్కి అంతే. నీకు షార్ట్స్ చేసుకుంటున్నావు, కంటెంట్ లేదు నీ దగ్గర, కంటెంట్ లేదు నీ అసలు పేక్ నా కొడుకులో వేస్ట్ రే బాబు. నువ్వు తగ్గించుకో, కొద్ది యాటిట్యూడ్ తగ్గించుకో. నీకు యాటిట్యూడ్ కూడా చాలా చాలా ఉంది, ఓవర్గా ఉంది, పీక్లో బయటకు వస్తుంది. నీకు అంత ఉంటే గులదెంగించుకో, అట్లయితే నువ్వు బెస్ట్. నువ్వు అందాక నీకు ఓడొకడు గట్టిగా వేస్తాను, నీకు ఏ హీరో అయినా ఫ్యాన్ అయినా నీకు గట్టినే ఒక దెబ్బ దెంగుతాడు, నేను ఖచ్చితంగా దెంగుతాడు, అది కన్ఫర్మ్. నీ గుద్ద మాత్రం పౌరుడు ఖాయం, ఇది మాత్రం నిజం నేను చెప్తున్నా. వీని వీడేషాలు వీని రోజుకు 3-4 పెడుతుంటావు వేస్ట్ నా కొడుక. ఆ ఇన్ఫర్మేషన్ బరాబర్ ఇయ్యవు, మొడ్డి ఇయ్యవు, ఏమి ఇయ్యవు. ఫస్ట్లో నువ్వు మార్వెల్ మూవీస్ మీద చేసినావు, తర్వాత ఈ టాలీవుడ్ ఈ సౌత్ ఇండియన్ మూవీస్ మీద ఆడు, ఓకే అది అదే వేరు. ఇప్పుడు హాలీవుడ్ మూవీస్, మార్వెల్ మూవీస్, డిసి మూవీస్, కామిక్స్ అవి వేరు. వాళ్ళు ఓన్లీ జెన్యున్ పర్సన్, వాళ్ళు కష్టపడి వర్దిస్తున్నారు. అలాంటి గ్రోత్ చేసుకొని నువ్వు ఇప్పుడు టాలీవుడ్ మీద ఇట్లుంది నా అట్లుంది, ఈ రివ్యూ మంచి లేదు, సినిమాకు అయినా నిద్ర వచ్చింది, లౌడ్ అలస్గా నాకు ఇవన్నీ చెప్తే నాకు మండుద్ది. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ బరాబర్ క్రియేట్ చేసుకో, సినిమాకి వెళ్ళు చూడు, మంచిగా ఉంటే చూడు, లేకుంటే దెంగే, అంతేగాని చెత్త రివ్యూలు ఇవ్వకు, ఓకేనా?